నాన్నా స్టేషన్ వచ్చేస్తుంది. లేవండి నాన్నా. ఏంటమ్మా ఏంటి ఏమైంది? చూస్తున్నారు మనుషుల రాక్షసులు అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీసారు కదా. వాళ్ళు ఎవరు తప్పేశారా? మనమే అంటున్నారా? అన్నంత పని చేసావు కదయ్యా, అన్యాయంగా చంపేశావు. నేను చంపడం ఏంటి? నువ్వు కాదు ఇంకెవరు? రాత్రి ఆయనతో గొడవపడి చంపేస్తాను, బెదిరించలేదు. ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. టీసీ చూస్తా నిలబెడతా. పోలీసులు మనం పోలీస్ స్టేషన్కి వచ్చాం, మంటలు చేయడానికి వచ్చావా? రే, ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకొచ్చిన మాటతో నరికేస్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళ నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా? ఒరే సూర్యబాబు, నీకు దండ పెడతారు, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మి అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, అందరికీ తెలుసు కదరా. కరెక్ట్ అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి ఇంత టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బతుకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ తెచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే, మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం. మలుపులన్నీ చెడగెత్తరాదవా, ఏదో పేడుమొహం వేసుకొని పనికి. భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గరే పంపించేస్తాం. తాగుపోతే యదవా, ఏంట్రా వద్దు నీ అప్ప. ఏడు స్వామి వద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు వాళ్ళే సార్? ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేశారు. టీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ టీసీ తీసుకురండి. వాళ్ళతో పాటు వీళ్ళు మందుకు వచ్చాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్ ఆ నలుగురు? ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వు ఎవరా? సినిమా యాక్టర్ రా? ఫ్యాన్స్ ఉంటానికి చెప్పేవరు? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. తెలియకుండానే మందు కొట్టారు వాళ్ళతో? నేను మంద అయినా నీడి చెప్పినా సార్. వీడంటావరా? చెప్పేవరు? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. ఏ చెప్పేసి బాబాయ్ పోలీసు. పోలీస్ శాఖ మళ్ళీ పోలీసులు ఉంటారు మనుషులు పోలీస్ స్టేషన్కి. ఎంత బాబా, మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మనం ఎవరు? ఎవరు? మీ అబ్బ కొంప చుట్టూ ఉన్న అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐలో చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. అనో యూ మస్ట్ బి టైన్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్
వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. థాంక్యూ సార్. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ్ ఆఫ్ యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రింగ్ టోన్ సార్. రింగ్ టోన్ ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్. గో, టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతావాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఒరే, వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేటం బెటర్, వెళ్ళిపోతాం రా. బయటకు వెళ్తే బొక్కలు వేసేస్తారు, ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాడు చేసుకున్నారు. నానా బాధపడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానిక. సరే మీ కర్మ, ఇక్కడ రూల్స్ చూద్దాం. వినండి, తెల్లవారుజామున 5 గంటలకల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా? అది కూడా చెప్తా. 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది, 7 గంటలకి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్లో ఏం పెడతారండి? ఒక కప్పు రైస్, పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి, టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్ట్ అండి. 1:30 నుంచి 1/2 క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పీరియడ్, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9 గంటలకు రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం. రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా? దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేండి సార్, అన్నలు ఉండేది అక్కడే. ఇదన్నీ సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా నగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. అసలు పేరు వీరభద్రం. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లేదు సార్. నాకు రావట్లేదు సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హావ్ 1 వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. ఒరేయ్
అన్నప్రాసన రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది సురబాబు చూడరా భలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప నీ ఇంట్రెస్టే తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును అనుకున్నానులే ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కాగా వచ్చింది కొంపదీసి ఆ నలుగురు మీరేనా ఏంటి బలవంతంగా రావడం చాలా కష్టంరా బాబు బెగిలి దిగిపోయినాయి వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా నేనే చెప్పేవాడు వెంకీ మనం ఎప్పుడు వచ్చాం నిన్న మొన్న మొన్న ఇగో వెంకీ నువ్వేమన్నా అనుకో ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు వెంకీ అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాస్తా అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్యబాబు ముందు పని చూడాలి పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ గార్డ్ రూమ్ లో ఉంది అంటే పులిపోన్ లో మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి పదండి సౌండ్ చేయకండి రా తలపేసేయండి తలపేసేయండి సూర్యబాబు అటెక్కు ఒరే మీరటు ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని దెన్ వై డిడ్ యు కమ్ హియర్ పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను షట్ అప్ ఇడియట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు నేను చంపావు లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ఎన్ 5253 బర్త్ లో వాళ్ళని చంపమని నేను వాళ్ళ పీకల కోసం సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటాను మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నాను ఇది ఆ అమ్మాయి ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ 418 నౌ గోన్ కిల్ హర్ చూడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యు రిమెంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి